నమస్తే అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. మన తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే ఎంత స్పెషలో నేనేమి ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. మరి ఆవకాయ పెట్టడం రాక మార్కెట్లోని రకరకాల బ్రాండ్స్ని ట్రై చేసినా కానీ ఇంట్లో ఆవకాయ రుచి అయితే ఏమాత్రం కూడా రాదు. మరి నేను చూపించబోయే రెసిపీతోని ఇంట్లోనే చేసుకునే ఆవకాయ రుచితో ఈ రైస్ చాలా బాగుంటుందండి. పైగా అది అప్పటికప్పుడే తినేయొచ్చు. బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆవకాయ అన్నం కోసం 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 8 నుంచి 10 ఎండుమిరపకాయలని మిక్సీలోని పౌడర్ చేసుకోవాలి. దీన్ని మరి ఫైన్ పౌడర్లా కాకుండా 95% మాత్రమే నలిగితే సరిపోతుంది. ఈ రెసిపీకి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అన్నంలు వేయడానికి వీటన్నింటినీ కూడా రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడ నేను తీసుకునే రైస్ క్వాంటిటీ 1కి సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నంలోని నువ్వుల నూనె 4 to 5 స్పూన్స్ వేస్తున్నాను. నువ్వుల నూనెకి బదులుగా వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఈ రెండిట్లు ఏదైనా వాడుకోవచ్చు అండి, ఏదైనా కానీ ఈ రెసిపీకి బాగుంటుంది. గ్రేట్ చేసుకున్న మామిడికాయ చిన్న కప్పుతోని 1 కప్పు వేస్తున్నాను. అలాగే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయలని 3 to 4 స్పూన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఇంకా పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా అది 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకా టేస్ట్ కోసం కొంచెం నెయ్యి. మామిడికాయని గ్రేట్ చేసుకొని వేసుకున్నాం కదా, అందువల్ల ఏంటంటే అన్నంలోకి మామిడికాయ పులుపు అనేది తొందరగా దిగిపోతుంది. అలాగే ముక్కలు కూడా సపరేట్గా వేసుకున్నాం. అదేంటంటే మనం తినేటప్పుడు మామిడికాయ ముక్కలు నోటికి తగిలి ఆవకాయ తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఈ అన్నంకి ఇంకా పోపు వేసుకోవాలి. అందాక స్పూన్తో కలుపుతున్నాను. పోపు వేసుకున్న తర్వాత చేత్తో కలుపుకుంటే అప్పుడు రియల్ టేస్ట్ అనేది వస్తుంది రైస్కి. పోపు కోసం కళాయిలోని 3 స్పూన్స్ ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు, 4 నుంచి 5 వెల్లుల్లి వేసి 15 to 20 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కలర్ మాత్రం అస్సలు మారకూడదు. మీకు వెల్లుల్లిగా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ మంచి స్మెల్ రావడం కోసం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ పోపుని కలుపుకొని అన్నం ఉంచుకున్నాం కదా ఆ అన్నంలో వేసి చేత్తో కలిపేసుకుంటే ఆవకాయ అన్నం రెడీ అండి. ఆవకాయని మిస్ అయ్యే వాళ్ళు ఈ ఆవకాయ అన్నాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసి దాని తర్వాత తింటే ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఆవకాయని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే అసలు ఏమాత్రం కూడా ఉండదు. ఇంత సింపుల్గా చేసుకోగలిగే ఆవకాయ అన్నం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.